డిసెంబర్ 9వ తారీఖున మెగా ఇంటి ఆడపడుచు నిహారిక కొణిదలకు చైతన్య జొన్నలగడ్డతో వివాహమైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అంతకు మునిపే నిశ్చితార్థం జరుపుకున్న వీళ్లు ఉదయపూర్ లోని ఉదయ విలాస్ లో పెళ్లి వేడుకను నిర్వహించాలనుకుని అటు ఇరువురు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అనుకున్నట్టుగానే పెళ్లికి ముందు నుంచి సంగీత్ అలాగే మెహందీ ఫంక్షన్లతో మెగా కుటుంబం, అల్లు కుటుంబంతో పాటు జొన్నలగడ్డ కుటుంబం కూడా ధూమ్ధాంగా ఇద్దరి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే నిజానికి మెగా ఫ్యామిలీలో ఎవరైనా ఒక అమ్మాయి బయటకు వచ్చి సినిమా తెర మీద కనిపించింది అంటే అది నిహారిక. 2 సినిమాలతో పాటు బుల్లితెర హోస్టింగ్, అలాగే వెబ్ సిరీస్ లో కూడా చేస్తూ మంచి యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకుంది నిహారిక. అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పెళ్లి తర్వాత నిహారిక మళ్ళీ వెబ్ సిరీస్ లో కనిపించిపోతోంది. అయితే త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేసుకుంది నిహారిక. అయితే ఇప్పటికే చాలా రకాల వెబ్ సిరీస్ స్క్రిప్ట్స్ ను తన ముందు పెట్టుకుంది. అయితే వీటిల్లో తనకి బెస్ట్ అనిపించిన 2 వెబ్ సిరీస్ ను త్వరలోనే మొదలు పెట్టబోతున్నానన్న విషయం స్పష్టం చేసింది. అయితే జనవరి మాసం అంతా కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యి ఫిబ్రవరి నుంచి ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ పనులు కానీ లేకపోతే ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు కానీ మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో ఉంది. నిజానికి ఎవరికైనా సరే హీరోయిన్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కి కానీ పెళ్ళయింది అంటే వాళ్ళు మొత్తం మ్యారేజ్ లైఫ్ కే ఎక్కువగా ఓటు వేసి ఇక బుల్లి తెరకు బాయ్ బాయ్ కానీ వెండి తెరకు బాయ్ బాయ్ కానీ చెప్పేస్తారు. కానీ నిహారిక మాత్రం ఇంకొక సరికొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించే దిశగా వెళ్తోంది. దీనికి సంబంధించి తన బాడీ ఫిట్నెస్ తో పాటుగా కొన్ని మేక్ ఓవర్స్ కూడా చేసే ఆలోచనలతో ఉందిట. అయితే దీనికి చైతన్యతో పాటు జొన్నలగడ్డ కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పని కాస్త మరింత సులువైంది. అయితే పెళ్ళైనప్పటికీ కూడా త్వరలోనే నిహారిక మళ్ళీ వెబ్ సిరీస్ లోకి రాబోతుంది. అయితే దీనిలో చైతన్య కూడా నటిస్తాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరిని వెబ్ సిరీస్ లో చూస్తే మాత్రం ఆ కిక్కే వేరు అన్నట్టు మెగా అభిమానులు ఆశపడుతున్నారు.